ఈ సినిమాలోని లిప్ లాక్ చేస్తున్నప్పుడు లేదు లిప్ లాక్ లేదా లేదా అన్యాయం చేసి డైరెక్టర్ మామూలు అన్యాయం చేయలేదు ఇంత కష్టపడిన హీరోకి అది కూడా చేయలేదు లేదు మా హీరో తరపున కొంచెం కొన్ని మాట్లాడతాం అండి ఫ్యాన్స్ అంటే నాకు సినిమాకి ఈ నాలుగు ఆప్షన్స్ కాదు యాక్చువల్లీ షూటింగ్లో ఈ బాడీ చూపించాల్సిన సీన్ ఉండింది నేను ఇప్పుడు ఎప్పుడు చేయలేదు లైక్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఆ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని ఎప్పుడు చేయలేదు సో ఆ డేట్ ఉంది ఆ డేట్కి వెళ్తామా లేదా రీచ్ అవుతాం లేదా అనేది అది వన్ వీక్లో వచ్చేది కాదు కదా టూ వీక్స్ చేస్తున్నాం అండ్ వీ షుడ్ రీచ్ ఇట్ రైట్ ఆ టెన్షన్ త్రూ అవుట్ సినిమా ఉండింది మెయింటైన్ చేసేది అని కోవిడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆపేస్తాం ఇంట్లో కూర్చుంటాం జిమ్ యాక్సెస్ కూడా లేదు అలాంటప్పుడు ఇట్ వాస్ డిఫికల్ట్ కానీ షూటింగ్ చేసేప్పుడు టెన్షన్ ఇదే టెన్షన్ ఇదే వస్తుందా లేదా టైం పడుతుంది ఇంకొంచెం పుష్ చేస్తాను ఒక వన్ వీక్ అడుతోయండి డౌట్ వచ్చింది లక్కీగా కోవిడ్ వల్ల 3 మంత్స్ ఆటోమేటిక్ పుష్ మంచి టైం దొరికింది నార్మల్గానే మనం 3 రోజులు 3 రోజులు చపాతీ తింటేనే చాలా మంది కోపాలు వచ్చేస్తాయి ఏంటి మామూలు ట్యూన్ అడుగుతాడు మన నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ నిన్నే కదా అడగాలి మామూలుగా 3 రోజులు చపాతీ తింటేనే మన కోపాలు వచ్చేస్తాయి సో ఈయన సోడియం డైట్ అన్ని చేశాడు అసలు సోడియం లెస్ సాల్ట్ అండ్ లెస్ వాటర్ చాలా కష్టం మనాలి టైంలో చాలా చాలా కష్టం అమ్మో చాలా చాలా అంటే మన కీబోర్డ్ పైన వేలు కూడా పడదు అయ్యో డైట్ డైట్ లో ఉన్నాడు అలాంటిది ఆయన ఎలాంటి ఎమోషన్స్ లోపల జరుగుతున్నా బయటికి మాత్రం హి హస్ టు ఓన్లీ పోర్ట్రే దట్ ఎగ్జాక్ట్లీ సో దట్ అందుకే అది ఆయన కష్టం ఐ కుడ్ అండర్స్టాండ్ యా చూసారా హీరోయిన్స్ అనుకుంటున్నారు వాళ్ళు ఎక్కువగా బాడీని చూపించడం కోసం అని డెఫినెట్లీ కష్టపడుతున్నారు కానీ హీరోలు ఎంత కష్టపడుతున్నారు అసలు వాటర్ కూడా తాగకుండా మజిల్ ఏదో ఇట్లా కనిపించడానికి చేస్తారంట కదా అంటే లాస్ట్ బాడీ షాట్ ఉన్నప్పుడు కొంచెం మరి మామూలుగా 4-5 లీటర్స్ వాటర్ తాగితే అప్పుడు ఒక 1.5 లీటర్ ఫుల్ డేలో అని బ్లోటింగ్ వస్తుంది అంటే బికాస్ ఫస్ట్ టైం చేసినప్పుడు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి చూపించి ఇప్పుడు చరణన్ లాగా చరణన్ ఆయన 4 సినిమాలు చేశాడు ఆల్రెడీ అట్లా హీ డజన్ హ్యావ్ టు గో సో లో ఆన్ వాటర్ సో నాకు ఫస్ట్ టైం కాబట్టి ఆ టెన్షన్లో లేకపోతే కష్టం కొంచెం ఎక్కువ అనిపించింది కొంచెం చిరాకు ఉండేది మళ్ళీ సాల్ట్ లేకపోతే తెలియదు ఏం జరుగుతుంది చేతిలో అవే చేతిలో అవే విసిరిసాం అప్పుడు కొంచెం ఎవరి మీద కాదు కింద నేల మీద అంతే